మేకింగ్ కెమికల్ రియాక్షన్స్ మోర్ ఇన్ఫర్మేటివ్ ఒక కెమికల్ రియాక్షన్లో మనం రియాక్టెంట్స్ ఏంటి ప్రొడక్ట్స్ ఏంటి అనేది మనం చూపిస్తున్నాం అయితే ఈ రియాక్షన్కి సంబంధించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మనం ఈ ఈక్వేషన్లో సింబల్స్ ఫామ్లో ప్రజెంట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రియాక్టెంట్స్ ఉన్నాయి ఈ రియాక్టెంట్స్లో ఏది సాలిడ్ స్టేట్లో ఉంటుంది ఏది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది అలాగే ప్రోడక్ట్స్లో ఏది సాలిడ్ స్టేట్లో ఫామ్ అవుతుంది ఏది లిక్విడ్ స్టేట్లో ఫామ్ అవుతుంది లేదా ప్రొడక్ట్స్లో ఏమైనా గ్యాసెస్ వస్తే దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి సో ఇదంతా చేయడానికి మనం కొన్ని సింబల్స్ని యూస్ చేసి ఒక కెమికల్ ఈక్వేషన్ని మోర్ ఇన్ఫర్మేటివ్గా చేయచ్చు సీ రియాక్టెంట్స్ ఇంకా ప్రొడక్ట్స్ వాటి యొక్క ఏ క్యారెక్టరిస్టిక్స్ని మనం ప్రజెంట్ చేయొచ్చు ఒకటి ఫిజికల్ స్టేట్ అంటే రియాక్టెంట్స్ లేదా ప్రొడక్ట్స్ యొక్క ఫిజికల్ స్టేట్ ఏంటి సాలిడా లిక్విడా గ్యాస్ అనేది చెప్పొచ్చు రెండు హీట్ చేంజెస్ ఎక్సోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్ చేంజెస్ అంటే ఆ రియాక్షన్లో హీట్ ఇవాల్వ్ అయిందా బయటికి రిలీజ్ అయిందా లేదా హీట్ అబ్జార్బ్ అయిందా అంటే ఎండోథర్మిక్ చేంజా అనేది మనం కూడా చెప్పచ్చు నెక్స్ట్ గ్యాసెస్ ఇవాల్వ్డ్ ఒక కెమికల్ రియాక్షన్లో ఏదైనా గ్యాసెస్ ఇవాల్వ్ అయితే ఇక్కడ గ్యాస్ ఇవాల్వ్ అయిందనేది కూడా మనం ఒక సింబల్తో ఈక్వేషన్లో రిప్రజెంట్ చేయొచ్చు అలాగే ఎనీ ప్రిస్పిటెడ్ ఫార్మ్డ్ ప్రెస్పిటేట్ ఫామ్ అయితే అంటే టూ సొల్యూషన్స్ కలిపినప్పుడు ఆ సొల్యూషన్స్ ఏమవుతాయి అంటే వాటిలో ప్రెస్పిటేట్ అనేది ఫామ్ అవుతుంది అంటే మడ్డి లాంటిది ఫామ్ అవుతుంది సో దాన్ని కూడా మనం ఒక కెమికల్ రియాక్షన్లో ఒక సింబల్తో రిప్రజెంట్ చేయొచ్చు సో ఇవి చూద్దాం ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ ద ఫిజికల్ స్టేట్ సో ఇక్కడ మనం ఫోర్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ స్టేట్స్ని ఇక్కడ మనం రిప్రజెంట్ చేయొచ్చు గ్యాసెస్కి బ్రాకెట్లో జీ లెటర్ని రాస్తాం లిక్విడ్కి బ్రాకెట్లో ఎల్ అనే లెటర్ని రాస్తాం అలాగే సాలిడ్స్కి బ్రాకెట్లో ఎస్ అనే లెటర్ని రాస్తాం అలాగే ఎక్వియస్ ఈక్వియస్ అంటే అంటే ప్రోడక్ట్లో కానీ రియాక్టెంట్లో కానీ ఏదైనా సబ్స్టెన్స్ వాటర్తో ఫామ్ చేయబడిన సొల్యూషన్ అయితే మనం దాన్ని ఏక్యూ ఎక్వియస్ అని రాస్తాం ఇప్పుడు ఈ ఈక్వేషన్కి సింబల్స్ యాడ్ చేసి మరింత ఇన్ఫర్మేటివ్గా రాద్దాం ఎఫ్ఈ టూ ఓ త్రీ ఐరన్ ఆక్సైడ్ ఇది సాలిడ్ కాబట్టి ఎస్ అల్యూమినియం ఇది సాలిడ్ కాబట్టి ఎస్ గివ్స్ రైస్ టు సో ఇక్కడ గివ్స్ రైస్ టు పైనే లాగా ఒక మనం ఈ చిన్ని ట్రయాంగల్ సింబల్ని రాసాం ఇట్ రిప్రజెంట్స్ హీటింగ్ అంటే హీట్ చేస్తే ఐరన్ ఆక్సైడ్ని అల్యూమినియంని హీట్ చేస్తే ఏం ఫామ్ అయింది ఐరన్ ఎఫ్ఈ ఐరన్ అనేది సాలిడ్ కాబట్టి ఎస్ అండ్ ఏఎల్ టు ఓ త్రీ అల్యూమినియం ఆక్సైడ్ ఇది కూడా సాలిడ్ కాబట్టి ఎస్ అనేది రాసాం సో ఈ విధంగా మనం ఒక రియాక్షన్లో ఉన్న కాంఫరెన్స్ యొక్క ఫిజికల్ స్టేట్ని ఇక్కడ మనం సింబల్స్తో రిప్రజెంట్ చేయొచ్చు నెక్స్ట్ ఎక్స్ప్రెసింగ్ ద హీట్ చేంజెస్ ఒక రియాక్షన్లో హీట్ యొక్క చేంజ్ అంటే హీట్ బయటికి రిలీజ్ అయిందా లేదా లోపలికి అబ్జార్బ్ అయిందా కూడా మనం ఇక్కడ చూపించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సి ప్లస్ ఓ టూ గివ్స్ రైస్ టు సీవో టూ ప్లస్ క్యూ ఇది ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్ సి అనేది సాలిడ్ కార్బన్ సాలిడ్ ఎస్ రాసాము ఓటు ఆక్సిజన్ జీ రాసాము గివ్స్ రైస్ టు సీవో టూ సివో టూ గ్యాస్ ప్లస్ క్యూ క్యూ అంటే ఇక్కడ హీట్ ఎనర్జీ సో క్యూ ఈజ్ అ సింబల్ ఫర్ హీట్ ఎనర్జీ సో సిఓ టూ ప్లస్ క్యూ రాసాం మనం ప్లస్ క్యూ అంటే బయటకు రిలీజ్ అయిందని ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఈ రియాక్షన్ మనం ఎక్సోథర్మిక్ అంటే హీట్ బయటకు రిలీజ్ అయితే ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం సో నెక్స్ట్ వీసీ అనదర్ ఎగ్జాంపుల్ ఎన్ టూ ప్లస్ ఓ టు గివ్స్ రైస్ టు టూ ఎన్వో ఇక్కడ ఎన్ టూ ఈజ్ ఎ గ్యాస్ నైట్రోజన్ గ్యాస్ అలాగే ఓ టూ కూడా గ్యాసే సో ఓ టూ ఈజ్ ఆల్సో గ్యాస్ జీ గివ్స్ రైస్ టు టూ ఎన్ ఓ టూ ఎన్వో ఇది కూడా గ్యాసే మైనస్ క్యూ ఇక్కడ మైనస్ క్యూ రాస్తున్నాం సో మైనస్ క్యూ అంటే హీట్ అనేది అబ్జార్బ్ అయింది దీన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం సో హీట్ ఎనర్జీకి క్యూ ఈజ్ ద సింబల్ హీట్ రిలీజ్ అయితే ప్లస్ క్యూ హీట్ అబ్జార్బ్ అయితే మైనస్ క్యూ అనేది మనం రాస్తాం నా ఎక్స్ప్రెసింగ్ ద గ్యాస్ ఇవాల్వ్డ్ ఏదైనా ఒక రియాక్షన్లో ఎక్కడైనా గ్యాస్ అనేది ఇవాల్వ్ అయితే దాన్ని ఎలా చూపిస్తాం దట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ అప్వర్డ్ యారో ఒక అప్వర్డ్ యాని రాయడం ద్వారా కానీ లేదా బ్రాకెట్లో జిఎన్ పెట్టడం ద్వారా కానీ మనం రిప్రజెంట్ చేయొచ్చు ఎగ్జాంపుల్ జడన్ ప్లస్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ గివ్స్ రైస్ టు జడెన్ ఎస్ఓ ఫోర్ ప్లస్ హెచ్ టూ జడన్ ప్లస్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ జడన్ సాలిడ్ ప్లస్ హెచ్ టు ఎస్ఓ ఫోర్ ఎక్వస్ ప్లస్ జడెన్ ఎస్ఓ ఫోర్ ఎక్వస్ ప్లస్ హెచ్ టూ అనేది గ్యాస్ ఎక్స్ప్రెసింగ్ ప్రిస్పిటెడ్ ఫార్మ్డ్ ఒక రియాక్షన్లో కనుక ప్రిస్పిటెడ్ ఫామ్ అయితే దాన్ని మనం ఒక డౌన్వర్డ్ యారోతో రిప్రజెంట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజీఎన్ఓ త్రీ సిల్వర్ నైట్రేట్ ఇట్ ఈజ్ ఎక్వ సొల్యూషన్ ప్లస్ ఎన్ఏసిఎల్ ఎక్వ సొల్యూషన్ అంటే సోడియం క్లోరైడ్ని వాటర్లో కలిపాం ఎన్ఏసిఎల్ ఎక్వ సొల్యూషన్ రెండింటిని మనం మిక్స్ చేస్తే ఏం ఫామ్ అయింది సిల్వర్ క్లోరైడ్ ఏజీసీఎల్ సాలిడ్ ఫామ్ అయింది సో ఈ సాలిడ్ అనేది ప్రిస్పిటేట్ అనమాట ఈ లిక్విడ్లో ఇది గట్టిగా మడ్డిలాగా ఫామ్ అయింది కాబట్టి ఇది ఒక ప్రెసిపిటేట్ సో ఇది ప్రెసిపిటేట్ అని మనం రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ డౌన్వర్డ్ ఆరోని యూస్ చేస్తున్నాం ప్లస్ ఎన్ఏ ఎన్ఓ త్రీ దిస్ ఈజ్ ఎక్వియస్ సొల్యూషన్ అయితే కొన్నిసార్లు ఒక కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే కండిషన్స్ను కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు అంటే టెంపరేచర్ గురించి కానీ ప్రెషర్ గురించి కానీ ఆ రియాక్షన్లో ఉన్న ఎంజైమ్ లేదా కేటలిస్ట్ గురించి కూడా మనం ఇక్కడ రాయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టూ ఏజీసీఎల్ రైస్ టు టూ ఏజీ ప్లస్ సిఎల్ టూ సో ఇక్కడ స్టేట్స్ ఆల్రెడీ మెన్షన్ చేసాం ఏజీసీఎల్ సాలిడ్ ఏజీ సాలిడ్ సీఎల్ టు గ్యాస్ అయితే ఇక్కడ సన్లైట్లో సన్లైట్లో ఈ సిల్వర్ క్లోరైడ్ అనేది సిల్వర్ కింద క్లోరిన్ కింద డివైడ్ అవుతుంది సో సన్లైట్ అనేది కండిషన్ కాబట్టి ఈ కండిషన్ మనం ఎక్కడ రాస్తాం ఏరో మీద రాయాలి సన్లైట్ని మనం యారో మీద అంటే రియాక్టెంట్కి ప్రోడక్ట్కి మధ్యలో ఉండే యారో మార్క్ మీద మనం ఈ కండిషన్స్ని మెన్షన్ చేయొచ్చు సో అలాగే మనకి ఫోటోసెన్సెస్ ఈక్వేషన్ బాగా తెలుసు సిక్స్ ఈవో టూ ప్లస్ ట్వెల్వ్ హెచ్ టు ఓ గివ్స్ రైస్ టు సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ ప్లస్ సిక్స్ ఓ టూ సో ఈ రియాక్షన్లో కండిషన్స్ ఏంటి సన్లైట్ క్లోరోఫిల్ సో వీటిని మనం ఈ మార్క్కి పైన కానీ కింద కానీ ఇలా మెన్షన్ చేస్తున్నాం మరిన్ని ఏపీటీఎస్ సిలబస్ వీడియోల కోసం ఎడ్స్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పటివరకు మేము పబ్లిష్ చేసిన ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ వీడియోల లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సలహాలు సందేహాలు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి